ఏపీలోని శ్రీహరికోట నుండి గత నెల 14న నింగిలోకి దూసుకువెళ్ళిన చంద్రయాన్ 3 దాదాపు 41 రోజుల తర్వాత సాయంత్రం చంద్రుడిపై దిగనుంది. ఇక అన్ని అనుకున్నట్లే సాగితే చంద్రయాన్ 3 లోని విక్రమ్ ల్యాండర్ సాయంత్రం సరిగ్గా 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువం వద్ద కాలు మోపుతుంది. తద్వారా సాధించిన తొలి దేశంగా భారత్ చరిత్రకెక్కుతుంది. అంతరిక్ష చరిత్రలో ఇప్పటిదాకా మరే దేశము చంద్రమామ దక్షిణ ధ్రువంపై దిగలేదు. జాబిల్లి ఉపరితలం దక్షిణ ధ్రువంపై అందరికంటే ముందే అడుగుపెట్టి చరిత్ర సృష్టించాలని భావించిన రష్యా అంతరిక్ష శాస్త్రవేత్తల ఆశలు అడియాసలయ్యాయి. చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండ్ అయ్యే సమయంలో రష్యా అంతరిక్ష సంస్థ రోస్కాస్మోస్ ప్రయోగించిన లూనా 25 విఫలమైంది. ల్యాండింగ్ సమయంలో కుప్పకూలిపోయింది. అయితే రష్యా అంతరిక్ష సంస్థ కంటే ముందే చంద్రుడి దక్షిణ ధ్రువంపైకి ఇస్రో చంద్రయాన్ 3ను పంపించింది. ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగుపెట్టే సమయంలో ఎలాంటి పొరపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టారు. చంద్రయాన్ 2 వైఫల్యం నుండి నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా చంద్రయాన్ 3 విషయంలో ఇస్రో చాలా జాగ్రత్తలు తీసుకుంది. అదనపు సెన్సర్లను అమర్చింది. ఒక్కటి విఫలమైనా మరొకటి ఆ బాధ్యతను అందిపుచ్చుకునేలా ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసింది. అందుకే ఈసారి సాఫ్ట్ ల్యాండింగ్ ను సాధించడం ఖాయమని ధీమాగా ఉంది. ఇస్రో తొలుత ఇనల 23న సాయంత్రం 5 గంటల 47 నిమిషాలకు సాఫ్ట్ ల్యాండింగ్ చేయాలని నిర్ణయించింది. అయితే తాజాగా ఆ సమయంలో మార్పు చేసింది. 17 నిమిషాలు ఆలస్యంగా అంటే 23వ తేదీ సాయంత్రం 6 గంటల 4 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ అడుగు పెట్టనుంది. తాజాగా రష్యా ప్రయోగించిన లూనా 25 ప్రయోగం ల్యాండింగ్ సమయంలో కుప్పకూలడంతో ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నీ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 వైపే చూస్తున్నాయి. చంద్రయాన్ 3 లోని ప్రొపల్షన్ మాడ్యూల్ శాస్త్రవేత్తల లక్ష్యానికి మించి సేవలను అందించనుంది. అందులో ఇంకా 150 కిలోల ఇంధనం మిగిలి ఉంది. ఇది ఇస్రో శాస్త్రవేత్తల అంచనాల కంటే చాలా ఎక్కువ. దీంతో ప్రొపల్షన్ మాడ్యూల్ చంద్రుడి కక్ష్యలో సుదీర్ఘకాలం సేవలు అందించనుంది. చంద్రుడిని చేరే క్రమంలో దిద్దుబాట్లు, అవసరమయ్యే ఆకస్మిక పరిస్థితులు చాలా వరకు ఎదురుకాకపోవడంతోనే ఇంధనం ఆదా అయినట్లుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జాబిలిపై ల్యాండర్ అడుగుపెట్టే అద్భుత దృశ్యాలను ప్రతి ఒక్కరూ వీక్షించే అవకాశాన్ని ఇస్రో కల్పించింది. అందరూ ఆ అద్భుత ఘట్టాన్ని తిలకించేలా లైవ్ స్ట్రీమింగ్ నిర్వహించాలని ఇస్రో నిర్ణయించింది. అంటే 23వ తేదీ సాయంత్రం 5 గంటల 27 నిమిషాల నుండి లైవ్ ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఇస్రో తెలిపింది. ఇస్రో యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్, ఫేస్బుక్ పేజ్, డిడి నేషనల్ ఛానల్లో ఈ దృశ్యాలను వీక్షించవచ్చు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు దక్షిణాఫ్రికా వెళ్లిన ప్రధానమంత్రి మోదీ ఇస్రో శాస్త్రవేత్తలతో వర్చువల్ గా కలిసి ఈ ల్యాండింగ్ క్షణాలను తిలకించనున్నట్లుగా అధికార వర్గాలు వెల్లడించాయి.